ఈసారి మీరు నరేందర్ రెడ్డి గారిని 3వ తారీఖు నాడు గెలిపించిన తర్వాత అవసరమైతే కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకొనైనా సరే ఎమ్మెల్యే గారికి ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. అప్పుడుగా మీకు డోక లేదు, బ్రహ్మాండంగా మీకు ఏం కావాలంటే అది నరేందర్ రెడ్డి చేసే స్థాయి తీసుకొచ్చే బాధ్యత నాది. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఇన్నోళ్ళు మళ్ళొక్కసారి వినండి. 3 తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ఈసారి నేను కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకునైనా సరే నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇస్తాను చెప్తున్నా. అర్థమైందా? మరి ఏం చేయాలి? మనం గెలిపియాలనా? వాళ్ళ ఒక్క మాట గొడంగల్లో మీ ఉత్సాహం చూస్తుంటే, ఆడికెళ్ళీడికి ఈ ఊరేగింపు చూస్తుంటే ఇది ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు. గెలిచిపోయినాం, గెలిచిన తర్వాత జులుసు లెక్క తప్ప ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు. నాకు తెలిసి ఆడున్నాడో రేవంత్ రెడ్డి మనుషులు వాళ్ళు కూడా చూస్తున్నారు ఇదంతా. నాకు తెలిసి వాళ్ళు 15 తారీఖు నామినేషన్ విత్డ్రాల్ 15 తారీఖు ఉపసంహరించుకునే తాను ఎండగా తీసుకున్నారు. ఈ అంతా లొల్లి చూసినాక రేవంత్ రెడ్డి మళ్ళీ కొడుకోవాలని చెప్పి ఆయనదా నామినేషన్ ఎంకా తీసుకున్నాడు. కొడంగల్ ఇంత లొల్లిందని తెలుగుతున్నాడు.